రండి శుభ వేళ దేవుని సన్నిధికి రండి శుభ వేళ దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తింప ప్రాణపియుని ప్రార్థించ జీవిత దేవుని కీర్తించ ప్రాణప్రియుని ప్రార్థించ రండి శుభ వేళ దేవుని సన్నిధికి ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము రండి శుభ వేళ దేవుని సన్నిధికి రండి శుభ వేళ దేవుని సన్నిధికి క్రీస్తునాథులందు ప్రియులకు సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభోదయం మరి యొక్క దివ్య బలి పూజలో మనం ప్రత్యేకంగా హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు గోవింద్ రాణి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గోవిందు సాల్మన్ చిన్నమ్మ పసల జ్యోతి ప్రశాంత్ వర్ధన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వైఎస్ రాజేష్ రెడ్డి మరియు వైనత రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వైఎస్ ఆనందరెడ్డి మరియు వైఎస్ సుశీలారెడ్డి సమర్పిస్తున్నారు. పిన్నేటి లూదమ్మ, పిన్నేటి సుబ్బారావు, కాజకిషోర్ బాబు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కాజా పుష్ప మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ యొక్క ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మన పట్టణాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నటువంటి అంశము, మనము ఏ విధంగా మన యొక్క క్రియల చేత, మన యొక్క పనుల చేత, మన యొక్క చేతల చేత మనము ఒక మంచి క్రైస్తవుడు అనిపించుకోవాలి అనేటువంటి ఒక అర్థమును మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము. సుశేషపట్నంలో ప్రత్యేకంగా యోహాను బప్తిస్మ యొక్క యోహాను శిష్యులు ఇద్దరు ప్రభు చెంతకు వెళ్ళి, నువ్వేనా నిజమైనటువంటి మెస్సయ్యావు,
లేదా మేము ఇంకొకరి కోసం వేచి చూడాలా అని ప్రశ్నించినప్పుడు ప్రభు వారికి డైరెక్ట్గా ఏ సమాధానం చెప్పకుండా మీరు చూస్తున్నటువంటి వినుచున్నటువంటి విషయములను గురించి ఇతరులకు తెలియచేయవు. అదేవిధముగా బప్తిస్మ యోహాను గారికి కూడా తెలియచేయండి. మరి చూస్తున్నటువంటి వినుచున్నటువంటి విషయం ఏమిటి అంటే గుడ్డివారు చూడగలుగుతున్నారు, చెవిటివారు వినగలుగుతున్నారు, మూగవారు మాట్లాడగలుగుతున్నారు, చనిపోయిన వారు తిరిగి జీవం పొందుకుంటున్నారు. అంటే మన యొక్క ప్రభు తన యొక్క పేరు కోసం, తన యొక్క మహిమ కోసం ఏ పనులు కూడా చేయలేదు. కేవలము తన యొక్క పనుల ద్వారా, తను చేసినటువంటి పని ద్వారా తన నిజమైనటువంటి మెస్సే అని నిరూపించుకుంటున్నారు. కానీ మనం మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో మన యొక్క సొంత పేర్ల కోసం మనం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోతుండగా మనకి తెలిసి తెలియకుండా ఎన్నో సందర్భాలు మన సొంత పేరు కోసం, మన యొక్క గొప్ప కోసం మనం చేసినటువంటి పాపములన్నీ కూడా ప్రభుకి తెలియచేద్దాం, ప్రభు నుంచి పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మీ యాజకుడైన పునీత శిలువ యోహానునకు అత్యంత ఆత్మనిగ్రహమును గొప్ప శిలువ భక్తిని దయచేసి గణపరచితివి. నిరతము అతని ఆదర్శవంతమైన భక్తిని, త్యాగ నిరతిని అనుసరించుచు మేము శాశ్వత మహిమలో ప్రవేశించినట్లు మీ కృపను ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పఠనము. ఆకాశమా వర్షమును కురిపింపుము. యెషయా గ్రంథము 45:6 నుండి 8 వరకు, 18:21 నుండి 25 వరకు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, తూర్పు నుండి పడమటి వరకును గల జనులెల్లరూ నేను తప్ప మరొక దేవుడు లేడని తెలుసుకొందురు. నేను ప్రభువును, వేరొక దైవము లేడు. వెలుగును చీకటిని కూడా నేనే కలిగింతును, మంచిని చెడును కూడా నేనే చేయుదును. వీనినెల్లా నేనే చేయుదును. ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము, భూమి విచ్చుకొని ఆ విజయమును స్వీకరించి రక్షణను మొలకెత్తించునుగాక, విమోచనను అంగీకరింప చేయునుగాక. ప్రభునైనా నేనీ కార్యములు చేయుదును. ప్రభువు ఆకాశమును సృజించెను, ఆయనే దేవుడు. ఆయన భూమికి రూపమునిచ్చి దానిని కలిగించెను, దానిని స్థిరముగా నెలకొల్పెను, ఆ భూమిని నివాసయోగ్యముగా చేసెను, కానీ అస్తవ్యస్తముగా చేయలేదు. అట్టి దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, నేనే ప్రభువును, మరొక దేవుడు లేడు. రెండు, మీ అభియోగమును న్యాయస్థానమున వినిపింపుడు, మీరు ఒకరినొకరు సంప్రదించుకొనుడు.
ఈ అంశమును ముందుగా ఎరిగించిన దేవరు, దానిని పూర్వమే తెలియజేసిన దేవరు, ప్రభునైనా నేను కాదా? నేను న్యాయవంతుడను, రక్షకుడను, నేను తప్ప మరి యొక్క దేవుడు లేడు. లోకము నాలుగు చిలుగురునున్న ప్రజలెల్లరూ నా చింతకు వచ్చి రక్షణ బడయుడు. నేనే దేవుడను, మరి యొక్క దైవము లేడు. నేను నా మీదనే ప్రమాణం చేసి చెప్పుచున్నాను. నా ప్రమాణము నిజమైనది, దానికి తిరుగులేదు. ఎల్లరూ నా ముందట మోకరిల్లుదురు. మేము నీ ఆజ్ఞానవర్తులమై ఉందుమని బాస చేయుదురు. విజయము బలము నానుండే సిద్ధించునని ఎల్లరూ చెప్పుకొందురు. నన్ను ఎదిరించు వారందరూ అవమానమున చెందుదురు. ఇశ్రాయేలు సంతతి ఎల్ల ప్రభు నుండి విజయం బడసి అతిశయిల్లును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ఆకాశమా ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము. పైనుండి విజయమును వర్షింపుము. భూమి భూమి విచ్చుకొని విచ్చుకొని రక్షణమును మొలకెత్తించునుగాక. రక్షణమును మొలకెత్తించునుగాక. నేను ప్రభు అయిన దేవుని పలుకులు ఆలింతును. ఆయన తన భక్తులమైన మనకు శాంతి కలుగుననియు, మనము మాత్రము మరల చెడ్డ పనులకు పాల్పడరాదనియు చెప్పుచున్నాడు. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. అందరు ఆకాశమా ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము. పైనుండి విజయమును వర్షింపుము. భూమి విచ్చుకొని భూమి విచ్చుకొని రక్షణమును మొలకెత్తించునుగాక. రక్షణమును మొలకెత్తించునుగాక. ప్రేమయు విశ్వాసనీయతయు ఒకదానికొకటి కలుసుకొనును. న్యాయమును శాంతియు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనును. నేల మీద నుండి విశ్వాసనీయత మొలకెత్తును. నింగి నుండి న్యాయము కిందికి పారజూచును. అందరు ఆకాశమా ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము. పైనుండి విజయమును వర్షింపుము. భూమి విచ్చుకొని భూమి విచ్చుకొని రక్షణమును మొలకెత్తించునుగాక. రక్షణమును మొలకెత్తించునుగాక. దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ప్రభువాక్యమే మన ధ్రువకు మార్గం సమస్త జీవమును. ప్రభువాక్యమే మన ధ్రువకు మార్గం సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా సువార్త
7వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుంచి 23 వరకు. ఆ కాలంలో యోహాను తన శిష్యులలో ఇద్దరును పిలిచి, మీరు ప్రభు వద్దకు వెళ్ళి రానున్న వాడవు నీవేనా లేక మేము మరొకని కొరకు నిరీక్షింపవలయునా అని అడిగిరండు అని పంపెను. వారు అట్లే యేసు వద్దకు వచ్చి, రానున్న వాడవు నీవేనా లేక మేము మరొకని కొరకు నిరీక్షింపవలయునా అని మేము అడిగిరమ్మని బప్తిస్మ యోహాను పంపెను అని చెప్పిరి. యేసు ఆ సమయమననే రోగముల నుండి, బాధల నుండి, అపవిత్రాత్మల నుండి అనేకులకు స్వస్థత చేకూర్చుచు గుడ్డి వారికి చూపునిచ్చుచుండెను. అప్పుడు యేసు వారితో, మీరు చూచిన వాణిని వినిన వాణిని యోహానుతో చెప్పుడు. గుడ్డివారు చూచుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మరణించిన వారు సజీవులగుచున్నారు, పేదలకు సువార్త బోధింపబడుచున్నది, నన్ను గూర్చి సిగ్గుపడని వాడు ధన్యుడు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు వామి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మన వాక్యాన్ని ధ్యానించే ముందు ఈరోజు ఒక పునీతుడి సంస్మరణ చేసుకుంటున్నాం. పునీత సిల్వ యోహాన్ గారు. ఇతను స్పెయిన్ దేశంలో పుట్టి ఆ యొక్క స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి ఎన్నో పద్ధతులను అన్నీ సరిదిద్ది తను ఎంతగానో సేవ చేసిన విధముగా, అంతేకాకుండా అతడు శ్రీసభ వేద పండితుడుగా, ఒక యాజకుడు, ఒక గురువుగా తను చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ఈరోజు మన యొక్క శ్రీసభ గుర్తు చేసుకుంటుంది. ఆ యొక్క పునీతుని యొక్క ప్రార్థన సహకారం ద్వారా మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఈరోజు మనము మొదటి పట్టణము సువిశేష పట్టణానికి వచ్చినట్లయితే, సువిశేష పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన మనం అందరం కూడా బాగా గుర్తు చేసుకోవాలి. యోహాను శిష్యులు ఇద్దరు వెళ్ళి ప్రభువును ప్రశ్నిస్తుండడం, ప్రభు దానికి సమాధానంగా, మీరు వినిన దానిని చూచిన దానిని ఇతరులకు వెళ్ళి మీ యొక్క యోహాను బప్తిస్మ గారికి వెళ్ళి చెప్పమని చెప్పడం మనము వింటూ ఉన్నాం. మరి కొన్ని సందర్భాల్లో మనకు ఒక డౌట్ రావచ్చు, బప్తిస్మ యోహాను దేవుని యొక్క మార్గమును సిద్ధపరచడానికి, వక్ర మార్గములను సరిదిద్దడానికి, కొండలను లోయలను సమతలపరచడానికి, ఎడారిలో దేవుని యొక్క మార్గాన్ని తయారు చేసేటటువంటి సిద్ధపరిచేటటువంటి ఒక స్వరముగా పరిశుద్ధ గ్రంథంలో వింటున్నాం. మరి అలాంటి యోహాను ఈరోజు యేసు ప్రభుకి ఎందుకు తన యొక్క శిష్యులను పంపించి ఇలా ప్రశ్నిస్తున్నారు, నీవే నిజమైనటువంటి దేవుని కుమారుడువా, మెస్సయ్యావా, లేక ఇంకా ఎవరి కోసమైనా వేచి చూడాలా అనేటువంటి ఒక ప్రశ్న యోహాను బప్తిస్మ పంపించినప్పుడు మనకందరికి కూడా డౌట్ రావచ్చు. బప్తిస్మ యోహాను అన్నీ సరిచేయడానికి వచ్చినప్పుడు తనకి మెస్సే ఎవరో తెలియకపోవడమా, ఇది ఏ విధంగా సంభవిస్తుంది అని డౌట్ రావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించాలి, బప్తిస్మ యోహాను గారు రెండు విషయముల కొరకై పంపించవచ్చు. ఒకటి, ఆ యొక్క యేసు ప్రభువే నిజమైనటువంటి మెస్సే అని నిర్ధారణ చేయడానికి, రెండవది తన యొక్క శిష్యులు వచ్చినటువంటి ఆ యొక్క యేసు ప్రభు నాకన్నా గొప్పవాడు అని నిరూపించడానికి యేసు ప్రభు దగ్గరికి పంపించి ఉండవచ్చు. ఇది రెండు పాసిబిలిటీస్, రెండు అవకాశాలుగా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు మనం అందరం కూడా గుర్తించాలి, ఆ యొక్క శిష్యులు యోహాను పంపించిన విధంగా వెళ్ళి యేసు ప్రభుని అడుగుతున్నారు, మీరే అనండి నిజమైనటువంటి మెస్సయ్యా, ఇంకా ఎవరి కోసమైనా వేచి చూడాలా అని అడిగినప్పుడు, ఒకవేళ యేసు ప్రభు స్థానంలో నువ్వు నేనున్నట్లయితే మన యొక్క సమాధానం ఏ విధంగా ఉండేదంటే, అవును నేనే, ఇంకా తెలియదా నీకు, చూసి నువ్వు చూడలేదా, నువ్వు వినలేదా, నేను అన్ని అద్భుతాలు చేశాను, నేనే నిజమైన మెస్సయ్య అని చెప్పేవాళ్ళం ఒకవేళ నువ్వు నేను ఉన్నట్లయితే. కానీ యేసు ప్రభు ఆ విధంగా చెప్పలేదు. యేసు ప్రభు చెప్పిన విషయము, మీరు వినుచున్న దాన్ని చూచుచున్న దాన్ని వెళ్ళి చెప్పండి, నేను నా స్వయంగా చెప్పను, మీరు చూసింది విన్నది చెప్పండి అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈరోజు ఆ యొక్క కారణాలను, అదేవిధంగా సువిశేషపట్నం ద్వారా మన జీవితంలో ఏం నేర్చుకోవాలో కూడా మనము ధ్యానించుకుందాం. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఆ యొక్క శిష్యులు వచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు
ఆ యొక్క శిష్యులలో ఏం ఆలోచన ఉండొచ్చో ఒకసారి మనం గ్రహించాలి. ఎందుకంటే యేసు ప్రభు రాకముందు వరకు బప్తిస్మ యోహాను గారు చాలా ఫేమస్, ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ప్రవక్త. కొంతమంది తననే ఎలీషా అని, కొంతమంది ఎలియా ప్రవక్త అని, అతనే నిజమైన మెస్సయా అని కూడా కొంతమంది అనుకున్నారు. అతను అందరినీ సరిదిద్దుతూ, ఎవరు చేస్తున్న తప్పులను వారికి సర్ది చెప్పుతూ వారి యొక్క పాపములను కడిగి వేస్తూ వారికి బప్తిస్మ ఇస్తున్నారు. అందుకే తను బప్తిస్మ యోహాను అని పిలుస్తున్నారు. మార్గాన్ని సరిదిద్దుతున్నాడు. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి బప్తిస్మ యోహాను తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఒక్కసారిగా, మా బప్తిస్మ యోహాను కన్నా ఇంకొక గొప్ప వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క శిష్యులకు ఏ విధంగా ఆలోచనలు ఉంటాయో ఒకసారి మనం అందరం కూడా గమనించాలి. మేమంతా బప్తిస్మ యోహానే ఫేమస్ అనుకున్నాం. ఇప్పుడెవరో యేసు ప్రభువు వచ్చాడు, 12 మంది శిష్యులతో తిరుగుతున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడంట, కుంటివారు నడిపిస్తున్నాడంట, గుడ్డివారు చూడగలుగుతున్నారంట. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ యొక్క శిష్యులు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. బప్తిస్మ యోహాను ప్రశ్నించి ఉండవచ్చు కూడా. అందుకనే బప్తిస్మ యోహాను శిష్యుల్ని స్వయంగా పంపిస్తున్నారు, వెళ్ళి నిర్ధారణ చేయండి, అది ఏందో కనుక్కోండి, మీకున్నటువంటి విశ్వాసం ఏందో ఒకసారి చూపించండి అన్నప్పుడు, స్వయంగా బప్తిస్మ యోహాను గారు చేస్తున్న ఒక గొప్ప పని ఏమిటంటే, తన శిష్యులను కూడా, ఇదిగో నేను కాదు, నేను కేవలము తన యొక్క మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చినటువంటి ఒక స్వరం మాత్రమే, కానీ చివరికి మీరు వెంబడించవలసింది నన్ను కాదు, ఆ యొక్క నిజమైనటువంటి దేవుని కుమారుణ్ణే అని వారికి తెలియజెప్తూ తన యొక్క శిష్యులను కూడా యేసు ప్రభు శిష్యుల దగ్గరికి పంపిస్తూ ఉండడం మనం ఈరోజు గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనకున్నటువంటి, మనం చేసినటువంటి గొప్ప పనులు ఇతరులకు చెప్పడం అనేది అసంభవం. ఒకవేళ నువ్వు గొప్ప పని చేసింటే తను చేశాడు అని చెప్పరు, నేనే చేశాను అని మనం సాధారణంగా చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనం రెండో అంశానికి వద్దాం. రెండో అంశం ఏమిటంటే, చూచుచున్నది వినుచున్నది ఏమిటి అంటే, గుడ్డివారు చూచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వింటున్నారు, మరి మరణించిన వారు కూడా సజీవులవుచున్నారు, పేదలకు సువార్త బోధించబడుతున్నది. ఒకసారి మనం అందరం కూడా యెషయా గ్రంథము 61:1-2 మనం ఒకసారి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 61:1-2 మనం ధ్యానించుకుంటే ఈ యొక్క అంశంను మనము యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి వచనాలను మనము నేర్చుకోవచ్చు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నుండి వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సరమును గూర్చి, మన దేవుడు శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకును, శోకించే వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు చెప్తున్నటువంటి అంశములను మనం గుర్తు చేసుకోవాలి. అదేమిటంటే, తనే, నేనే నిజంగా ఇవన్నీ చేశాను, ఇవి నేను చేసినటువంటి గొప్ప పనులు అని తనకు తాను ఒక పెద్ద స్థాయిలో పెంచుకోవడం లేదు. యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి ప్రవచనములు ఈరోజు నా ద్వారా నెరవేరబడుతున్నాయంటే నేను నిజమైన మెస్సయాను అని మీరు గుర్తించాలి అని ప్రభు వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఏదో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఏదో మ్యాజిక్ ద్వారా చేసినటువంటి విషయాలు కాదు, యెషయా ప్రవక్త పలికినటువంటి వచనాలే ఈరోజు ఇక్కడ నెరవేరబడుతున్నాయి. అంతేకాదు, యెషయా గ్రంథం 35:4-5 మనం చదువుకున్న ఇదే అంశాన్ని మనము చూడగలుగుతాం. కుంటివారు నడుచుచున్నారు, గుడ్డివారు చూచుచున్నారు, మీరందరూ కూడా బైబిల్లో తెరిచి చూడొచ్చు. మరి ఈ యొక్క వచనాలన్నీ కూడా ప్రవక్తల ప్రవచనాల ప్రకారం నెరవేరబడుతున్నాయంటే ఇతను నిజమైనటువంటి మెస్సయా అనేటువంటిది తన యొక్క బప్తిస్మ యోహాను శిష్యులు గుర్తించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఈ యొక్క సువిశేష పఠనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఎన్నో సందర్భాల్లో మనం చరిత్రను గమనిద్దాం. చరిత్రకి మనం ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితంకి వెళితే, చరిత్రలో ఎంతోమంది రాజులు, ఎంతోమంది చక్రవర్తులు వాళ్ళ యొక్క పేరు కోసం, వాళ్ళ పేరు తరతరాలు నిలిచిపోవాలని, వారి యొక్క పేరు అందరూ కూడా గొప్పగా మాట్లాడుకోవాలని వారు ఎన్నో కట్టడలు కట్టించారు, కోటలు కట్టించారు, ఎన్నో చిరుకాలం ఉండేటటువంటి గొప్ప గొప్ప కట్టడాలు నిర్మించి వాళ్ళు తమ యొక్క పేరు చాటి చెప్పాలని ప్రయత్నించారు.
అంతేకాదు వాళ్ళ యొక్క పేరు పెంపొందించుకోవడం తన యొక్క గొప్ప కోసం వాళ్ళు ఎన్నో యుద్ధాలు చేశారు. ఆ రోజుల్లో అందరికీ చక్కగా అన్నీ కూడా సమకూర్చబడేవి. అయినప్పటికీ ఒక రాజు ఇంకొక రాజు మీద పోరాటం చేయడం, ఇంకొక రాజు ఇంకొక రాజు మీద చంపడం, ఇవన్నీ కూడా గమనిస్తే వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క గొప్ప పేరు సంపాదించడం కోసం, వాళ్ళ యొక్క రాజ్యం ఎంత దూరం విస్తరించింది, నా రాజ్యం ఇంత పెద్దది, నేను ఇంత గొప్ప దేవుణ్ణి, లేకపోతే నేనే గొప్ప ప్రవక్తని, గొప్ప రాజుని, లేకపోతే గొప్ప చక్రవర్తిని అని నిరూపించుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించారు. కానీ మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క ప్రఖ్యాతి, వాళ్ళ యొక్క ఖ్యాతి, మళ్ళీ లేకపోతే వాళ్ళ యొక్క గొప్పతనం అంతా కూడా వాళ్ళ యొక్క మరణంతో అంతా కూడా వెళ్ళిపోయింది. మనకందరికీ కూడా తెలుసు, నువ్వు నేను సంపాదించినటువంటి రికార్డ్, నేను సంపాదించినటువంటి పేరు అంతా కూడా మన యొక్క మరణంతో అన్నీ కూడా వెళ్ళిపోతాయి. నేను ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే, నువ్వు నేను చనిపోయిన తర్వాత నిన్నెవరు కూడా పేరు పెట్టి పిలవరండి, అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బాడీ తీసుకురండి, తన ఆ శవాన్ని తీసుకురండి అంటారు. కానీ అక్కడ పడినటువంటి తనను, తన యొక్క శరీరాన్ని పేరు పెట్టి ఎవరు కూడా పిలవడం లేదు. అంటే నీకున్నటువంటి పేరు కూడా నువ్వు మరణించగానే దాన్ని తుడిచిపెట్టబడుతుంది. కేవలం సర్టిఫికెట్లో ఉండొచ్చేమో నీ పేరు, కానీ సమాజంలో నీ యొక్క పేరు ఉండదు. మరి మనమందరం కూడా మన యొక్క పేర్ల కోసం, మన యొక్క ఖ్యాతి కోసం మనం ఎన్నో గొప్ప పనులు చేస్తున్నాం. ప్రభు మనకు ఏ సువిశేష పఠనం ద్వారా ఏం నేర్పిస్తున్నారంటే, నీ యొక్క పేరును నీ యొక్క పెదవుల ద్వారా, నీ యొక్క గొప్ప గొప్ప పనులు చేయడం ద్వారా కాదు, నిజమైనటువంటి మంచి పనులు చేయడం ద్వారా నువ్వు నిరూపించుకోగలుగుతావు. ప్రభు ఈరోజు నేనే మెస్సయాను, నేనే నిజమైన దేవుని కుమారు, నా దగ్గర రండి అని చెప్పడం లేదు. మీరు వినినది చూచినది వెళ్ళి చెప్పండి. కృంటివారు ఏ విధంగా స్వస్థ పొందుకుంటున్నారు, చెవిటివారు, మూగవారు, చనిపోయిన వారు ఏ విధంగా లేపబడుతున్నారు, ఇవన్నీ చూసి, అంటే తన యొక్క క్రియల ద్వారా, తన యొక్క పనుల ద్వారా దేవుడు నిరూపించుకుంటున్నారు. మరి మనకందరికి కూడా ఎంతోమంది గొప్ప ప్రవక్తలు కావచ్చు, గొప్ప పునీతులు కావచ్చు, మరి మన అందరికీ కూడా మార్గదర్శకమైనటువంటి యేసుప్రభే కావచ్చు. నోటి ద్వారా, పెదవుల ద్వారా కాదు, తన యొక్క సత్క్రియల ద్వారా, మంచి పనుల ద్వారా దేవుని కుమారుడని, రక్షకుడని నిరూపించుకున్నారు. ఇప్పుడు క్రైస్తవులమైన మనము ఏ విధంగా నిరూపించుకోవాలి? మనం కూడా ఎన్నో సందర్భాల్లో మన యొక్క పేరు కోసం తహదాలాడుతుంటాం. మన యొక్క పేరు మైక్లో వినబడితే ఎంత బాగుంటుందో, వినిపించకపోతే ఆ రోజంతా నిరాశే. మరి కొంతమంది వాళ్ళ పేర్లు వినిపించడం కోసం గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళ యొక్క పేర్లు పేపర్లో పడాలని, ఫ్లెక్సీల్లో పడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అవన్నీ కూడా మంచిదే, అవన్నీ కూడా నీకు నాకు సంతృప్తినివ్వచ్చు, తప్పులేదు. కానీ ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను ఈరోజు ప్రభు ద్వారా నేర్చుకునే విషయం ఏమిటంటే, నా యొక్క నోటి ద్వారా, నా యొక్క పనుల ద్వారా కావచ్చు కాదు, నా యొక్క సత్క్రియల ద్వారా నేను నిజమైనటువంటి యేసుక్రీస్తు కుమారుడిని, లేకపోతే కుమార్తెని నిరూపించుకోవాలి. క్రైస్తవులమైన మనమందరూ కూడా ఈరోజు దేవుడు మన ముందు సవాలు ఉంచుతున్నారు. నీ యొక్క సత్క్రియల ద్వారా నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవా అని నిరూపించుకోగలుగుతావా? నీ యొక్క మాటల ద్వారా నువ్వు నిజమైన దేవుని కుమారుడని నిరూపించుకోగలుగుతావా? లేకపోతే నీ యొక్క పేరు నువ్వు మాత్రమే ప్రమోట్ చేసుకోవడానికి, నీ యొక్క పేరు గొప్పతనం కోసం నువ్వు అహర్నిశలు కృషి చేస్తున్నావా? ఆ యొక్క పేరు, ప్రఖ్యాతి అన్నీ కూడా మన యొక్క మరణంతో వెళ్ళిపోవచ్చు. కానీ మనం చేసిన సత్క్రియల ద్వారా పరలోకంలో బహుమానం మన కోసం వేచి ఉన్నది అని నువ్వు నేను ఈరోజు గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా బప్తిస్మ యోహాను ద్వారా కూడా ఈరోజు మనం ఒక విషయం నేర్చుకోవాలి. అతను భూమి మీద పుట్టిన వారందరిలో కూడా ఎంతో గొప్ప వ్యక్తి అని ప్రభువే స్వయంగా చెప్తున్నారు. మరి అయినప్పటికీ తన యొక్క శిష్యులను కూడా ప్రభు చెంతకు పంపిస్తున్నారు. మరి యేసుక్రీస్తు బిడ్డలమైన మనము కూడా నేను గొప్పవాణ్ణి అని యోహాను బప్తిస్మ తన యొక్క శిష్యులతో చెప్పుకోలేదు. తను ప్రభు చెంతకి పంపించాడు, అదిగో దేవుని గొర్రెపిల్ల, అతనే నిజమైనటువంటి దేవుని కుమారుని గుర్తించి వారి చెంతకు పంపిస్తున్నారు. మరి క్రైస్తవులమైన మనము కూడా నా యొక్క పేరు, నా యొక్క ఖ్యాతి, నేను ఎంతసేపు యూట్యూబ్లో కనిపించానా, నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారా, నా పేరు ఎంతమంది మైకుల్లో చెప్పుకుంటున్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, నీ పేరు ఎన్నిసార్లు మైకుల్లో వినిపించినా ఒకరోజు నీ యొక్క పేరు వినిపించదు. ఎంతో గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వారు కూడా చివరికి వాళ్ళు తెలుసుకునే విషయం ఏమిటంటే,
అన్ని చేసినవన్నీ కూడా వృధానే. వానిటీ ఆఫ్ వానిటీస్ అనేటువంటిది మనం చివరికి నేర్చుకోవాల్సింది. కావున ఆ వయసు వరకు మనం వేచి చూడకుండా, మన యొక్క గొప్పతనము కాకుండా, మన యొక్క పేరు ప్రఖ్యాతులు కాకుండా, నా పనుల ద్వారా, నా సత్క్రియల ద్వారా, నా మాటల ద్వారా, నా చేష్టల ద్వారా నేను దేవుణ్ణి ముందు పెడుతున్నానా, దేవునికి నేను మంచి పేరు సంపాదిస్తున్నానా, లేకపోతే నా యొక్క వాక్యము, నా యొక్క మాటల ద్వారా, నా యొక్క పనుల ద్వారా నేను నిజంగా దేవుని బిడ్డను అనిపించుకోగలుగుతానా అని ఈరోజు మనమందరం కూడా ప్రశ్నించుకుందాం. ఒకవేళ అలాంటిది మన కష్టతరంగా ఉంటే ప్రతిరోజు కూడా మనల్ని మనం మలుచుకోవడానికి, దేవుని ముందు పెట్టి దేవునికి ఖ్యాతి తెచ్చేటటువంటి వీరులుగా మనం జీవిద్దాం, నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా మనము జీవిద్దామని ఆ యొక్క ప్రభువు యొక్క అనుగ్రహం కోసం ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పదాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి పదాక్షరసములతో మా జీవఫలం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచిన ఈ బలి సరశక్తుల పితన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవ సర్వేశ్వర, పునీత శిలో యోహాను సంస్మరణ నాడు మేము అర్పించు బలి అర్పణములు దయతో వీక్షింపము. ఇప్పుడు రక్షకుని శిలో శ్రమల పరమ రహస్యములను కొనియాడుచున్న మేము అందుకు ఉపయుక్తముగా మా జీవితంలో మార్పు తెచ్చుకున్నట్లు దీవింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటు నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగినప్పుడు నీ వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలము అనే ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోను అధిపతులతోను పరలోక దళములన్నింటితోను ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామున వెంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే.
కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి నుంచి శిష్యులకి ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణము ఉత్థానమును స్మరించుచు జీవమునకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతా వ్యాపించున్న నీ శ్రీశ్రమ జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తాన వద్ద నమ్మికత చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లి మరిమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత శిలువ యోహాను, పునీత ఆర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ ఫెర్నాండెజ్ గారితో ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితాయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన యొక్క రక్షకుడు ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము.
మా ఇద్దరు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసు రక్తమును నిత్య జీవముకు మనల్ని కాపాడును గాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఉనా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మిమ్మ స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్మ స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం ఇదే క్రీస్తు దేహం, ఇదే జీవన పానం, ఇదే క్రీస్తు రక్తం. ఇదే జీవాహారం, ఇదే క్రీస్తు దేహం, ఇదే జీవన పానం, ఇదే క్రీస్తు రక్తం. లోకు నరారే ప్రేమమయుని పరలోకై విందు, తారగించగరారే అద్వితీయుని ఆత్మీయై విందు. ప్రభుని బలి విందు, క్రీస్తు ప్రభుని ప్రేమ విందు. ఇది జీవాహారం, ఇదే క్రీస్తు దేహం, ఇదే జీవన పానం, ఇదే క్రీస్తు రక్తం. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని అనుసరింపవలను అని ప్రభువు పలుకుచున్నారు. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీవు పునీత సిలువ యోహాను జీవితములో సిలువ పరమ రహస్యమును అద్భుత విధముగా వెల్లడించితివి. మేము ఈ దివ్య బలి నుండి బలమును పొంది క్రీస్తునకు విశ్వాస పాత్రముగా అంటి పెట్టుకొని ఉండినట్లు చేయుము. శ్రీ సభలో సర్వ ప్రజల రక్షణ కొరకు శ్రమించినట్లు మీ కృపను మాకు ప్రసాదింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో
ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనలందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శరణం బీయగరారావ మము కరుణతు చూడగ రారావా. శరణం బీయగరారావ మము కరుణతు చూడగ రారావా. నీ దరికించి జగ రారావ నీ పరముంచి చుము మాదేవా. శరణం బీయగరారావ మము కరుణతు చూడగ రారావా. నీ దరికించి జగరారావ నీ పరముంచీర్చుము మాదేవా. శరణం బీయగరారావ